జనసేన మధ్య స్నేహం కుదిరిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఎంత క్లోజ్గా ఉంటున్నారో తెలిసిందే తొలిసారి ఇద్దరు అన్స్టాపబుల్ షోలో కనిపించారు అందులో బాలయ్య సరదాగా ప్రశ్నలు వేస్తుంటే పవన్ అంతే సరదాగా జవాబులిచ్చారు అప్పటి వరకు ఆ కలయికను ఏ వేదిక మీద చూడలేదు ఇది తొలిసారి చూసి మెగా నందమూరి అభిమానులు ఎంతో మురిసిపోయారు ఆ తర్వాత రాజకీయాల్లో కూటమి ఏర్పడిన తరువాత ఏకంగా పబ్లిక్ మీటింగ్లలో ఇద్దరు భుజాలపై చేతులు వేసుకొని ఒకరి పార్టీ కండువా మరొకరు పట్టుకొని మా ప్రయాణం కలిసే అంటూ అభిమానులకు కార్యకర్తలకు అభివాదం చేశారు ఇది చూసే అభిమానులు ఇంకా మురిసిపోయారు ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలే అయ్యారు పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు బాలకృష్ణ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు హ్యాట్రిక్ స్టార్గా ఆయన కూడా అసెంబ్లీలోకి మళ్ళీ అడుగు పెడుతున్నారు పార్టీలో ఇద్దరు కూడా కీలకంగా ఉండడంతో వారిని మంత్రి పదవులతో అలంకరిస్తే ఇంకా బాగుంటుంది అని అభిమానులు భావిస్తున్నారు కానీ ఎవరిని మంత్రులు చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది అది వేరే సంగతి అయితే అసెంబ్లీలో ఇరువురు అడుగు పెడుతున్న వేళ సమావేశం మరింత ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది ఓవైపు బాలయ్య మరోవైపు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే చూడాలని అభిమానులు అంతే ఆశపడుతున్నారు ఆ క్షణాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదంతా ఓకే ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు మరి ఇద్దరు హీరోలు కలిసి మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది కూటమిగా కలిశారు కలిసి మల్టీస్టారర్ చేస్తే తప్పేముంది బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోదా అంటున్నారు అందుకు అవకాశం కూడా లేకపోలేదు వాళ్ళిద్దరూ ఓకే చెబితే చాలు స్టోరీలు ఇట్టే రెడీ అయిపోతాయి రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఎలాగూ అలవాటైన పనే కదా